అసలు డిపార్ట్మెంట్ ఉందో లేదో అనేది తెలియని పరిస్థితిలో ఉంది. ప్రతి సంవత్సరం కాలంలో మూడేళ్ళకి ఒకసారి తవ్వినా ఎప్పుడు చూసినా ఈ గుర్రపు డక్క తోడు మందు ప్రతి సంవత్సరం జల్లే అలవాటు అసలు మనకు ప్రభుత్వం 30 ఏళ్ళ నుంచి కూడా జరుగుతుంది. ఇది ఈ 5 ఏళ్ళ నుంచి అసలు ఎందుకు నిద్రపోతున్నారు, వాళ్ళు జీతాలు తీసుకుంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఎస్టిమేషన్ లేయట్లేదు అని అంటే మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడిగితే ప్రభుత్వం నుంచి మాకు అవకాశం రావట్లేదు, మేము ఎస్టిమేషన్ వేసినా ఈ ఉపయోగం లేకుండా పోతుందని మేము కూడా ఎస్టిమేషన్ లేయట్లేదు అని చెప్పారు. మరి వాళ్ళు వెళ్ళి అడిగితే ఇవాళ ఎస్టిమేషన్లు వేస్తున్నాం అంటున్నారు, ఇవాళ రాము గారు తవ్విన తర్వాత ఎస్టిమేషన్లు వేసి వాళ్ళందరూ బిల్లులు తీసుకుంటానికి తప్పితే ఏం ఉపయోగపడదు. ఇవాళ తూడు గుర్రపడక ముందు ఎప్పుడు కొట్టుకోవాలి, జూను మే జూన్లో కొట్టాలా. ఇవాళ ఎంత వర్షం కురిసినా ఇట్టేటప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా ఉండేవారు. ఇవాళ అంతా అయిపోయినాక రైలు వెళ్ళినాక టికెట్ కొన్నట్టు అంతా అయిపోయి ఇప్పుడు కలరా వచ్చినట్టు కదా కడుపులు నొప్పి వందిచ్చినట్టుగా చేస్తున్నారు. కాబట్టి రైతుల్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు గవర్నమెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కంకణం కట్టుకున్నారు. వాళ్ళకి బాధ వస్తే ఏంటో ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది, కానీ రైతుల బాధ వాళ్ళకి ఏం తెలియట్లేదు. ఇవాళ కనీసం మనం ఆఫీసులకి వెళ్ళి అడుగుతుంటే నవ్వుతున్నారు. ఎంత బాధ అంటే ఆఫీసులకి వెళ్ళి నవ్వుతుంటే మనల్ని అసలు ఏం అనాలో అర్థం కావట్లేదు. మేము ఏదన్నా మాట్లాడాలంటే మళ్ళీ అదో కేసు, లోపలేస్తే అదో కేసు, మళ్ళీ ఏం మాట్లాడాలన్నా మాకు భయం. మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులను ఆదుకోవడానికి వచ్చామని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం రైతుల్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది. ఈ రైతుల్ని ఇవాళ 5 మళ్ళీ 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ ఈ రైతాంగం మళ్ళీ ఇవాళ వీళ్ళు ఈ పంట ఎట్టకు చేతికి రాదు, రేపు పైరుకి వచ్చేటప్పుడు కూడా ఎంతవరకు వస్తుందో నమ్మకాలు లేవు. ఎందుకంటే బీళ్ళు అయిపోతాయి ఎప్పటికీ పొలాలన్నీ, మళ్ళీ దీన్ని దమ్ము చేసి దుక్కుని ఇవన్నీ లైన్లో పెట్టాలంటే రైతాంగానికి బోట ఖర్చు ఎక్కువ అవుద్ది. ఇవాళ ఏదైనా ఇప్పటికైనా సరే మరి మేల్కొని ఈ ఉద్యోగస్తులందరూ ఎక్కడ నిద్రపోతున్నారో ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళందరూ ఇప్పటికైనా మేల్కొని రైతులకు అండదండలుగా ఉండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి పెట్టి మరి రైతులు మా ఆఫీసులను ముట్టడిస్తున్నారు, మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, మీరు మాకు ఏం చేయాలో చెప్పండి అనే ఉద్దేశంతో పై అధికారులు కూడా తెలియపరిచి వాళ్ళు రైతులను ఆదుకోవాలి. ఈ రైతుల్ని ఇప్పుడు కానీ ఆదుకోకపోతే ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉంటుందని తెలియజేస్తూ మేము వద్ద సెలవు తీసుకుంటున్నాం.